కోట్లాది రైతులకు అండదండగా నిలిచి రేపటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మరాఠీ మల్లిక్, ఎంపీపీ లావణ్య, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. ఢిల్లీలో కొట్లాడుతున్న కోట్లాది రైతులకు అండదండగా నిలిచి రేపటి భారత్ బంద్ను విజయవంతం చేసి ఢిల్లీ పాలకుల కళ్ళు తెరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ అబ్రహం, ఇర్లాపల్లి రాజు, దప్పుల అశోక్, మేకల ఎల్లయ్య, బొప్ప వెంకన్న, లింగాల మల్లయ్య, దారంబాల్రెడ్డి, మాదాసు ప్రసాదు, రైతు బంధు సమితి అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ సర్కారు ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని, గత కొన్ని రోజులుగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి చందుతి మండల పార్టీ అధ్యక్షుడు మరాఠీ మల్లిక్ గారు, అదేవిధంగా ఎంపీపీ బైరగోడి లావణ్య రమేష్ గారు, అదేవిధంగా చందుతి ఫ్యాక్ చైర్మన్ తిప్పని శ్రీనాథ్ గారు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేశ రాజధాని ఢిల్లీలో కోట్లాది మంది రైతులు కొత్తగా నూతనంగా ప్రవేశించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి కొత్త చట్టానికి వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా భారత్ బంద్ను పిలిపించిన సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వారికి మద్దతు ఇవ్వాలని ఈ ప్రాంత బీజేపీ నాయకులను కూడా కోరడం జరుగుతుంది. ఇది పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది, రైతులను ముంచడానికే ఉంది. కాబట్టి దీన్ని మీ పార్టీ ముఖ్యమంత్రులే దీన్ని వ్యతిరేకిస్తారు, మీరు కూడా దీనిని వ్యతిరేకించి దీన్ని రైతులను కాపాడాలని ముందుగా కోరుతున్నాం. గత 12 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో దాని పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 లక్షల మంది రైతులు ధర్నా చేస్తుంటే, నిరసన వ్యక్తం చేస్తుంటే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈగ వాలినట్లు లేదు, చీమ కుట్టినట్లు కూడా లేదు. కాబట్టి ఆ 3 బిల్లులు రద్దు కావాలి. ఆ రద్దు కావాలంటే రేపటి బంద్ విజయవంతం కావాలి. గల్లీ గల్లీ స్పందించి ఢిల్లీ పాలకుల కళ్ళు తెరిపించే విధంగా మన చందుర్తి మండలంలో కూడా బంద్ను అందరం పాటించి ఢిల్లీకి నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందుకు వర్తక వాణిజ్య సంస్థలు, దుకాణదారులు, హోటల్ యజమానులు, కార్మిక కర్షక సోదరులు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ను విజయవంతం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.